అదిగో అక్కడికి వెళ్తాం. ఇక్కడ మనుషులు రకరకాలుగా ఉన్నారు. అదిగోండి ట్రెండింగ్ ట్రెండింగ్ లో ఉండేది థాయిలాండ్ లో. బోట్ నుంచి బయలుదేరి వెళ్తున్నాం. మ్యాన్ దిస్ ఇస్ క్రేజీ. ఆ బోట్ అయితే దగ్గరికి వచ్చింది. అక్కడ వర్షం కుమ్ముడే కుమ్ముడు. ఇగో ఈ బోట్ లో అనుకోండి మమ్మల్ని తీసుకెళ్లేది. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని. మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. రైట్ నౌ నేను ఫుకెట్ లో ఉన్నాను. ఈ రోజు కూడా ఒక డే టూర్ అయితే చేయబోతున్నాను. ఆ డే టూర్ ఏంటంటే జేమ్స్ బాండ్ ఐలాండ్ కి అయితే వెళ్ళబోతున్నాను. ఈ రోజు కూడా బోట్ ట్రిప్ అన్నమాట. తెలుసు కదా నా హోటల్. ఇప్పుడైతే నేను ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాను. బ్రేక్ఫాస్ట్ చేసుకుని నా క్యాబ్ గురించి అయితే వెయిట్ చేస్తాను. ఐ మీన్ క్యాబ్ అంటున్నాను, పికప్ వ్యాన్ గురించి. ఇది బిల్డింగ్ నెంబర్ 1, అది బిల్డింగ్ నెంబర్ 2, ఇది బిల్డింగ్ నెంబర్ 3. బిల్డింగ్ నెంబర్ 3లో నా బ్రేక్ఫాస్ట్ అన్నమాట. ఇటు సైడ్ నుంచి వెళ్ళాలి. చూద్దాం బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది ఏంటో. బ్రేక్ఫాస్ట్ స్ప్రెడ్ అయితే ఇది బాగానే ఉంది. ఇక్కడ అన్ని ఫ్రెష్ ఫ్రూట్స్, నెక్స్ట్ శాండ్విచెస్ అవి ఉన్నాయి. వీటిలో నూడిల్స్, థాయ్ కర్రీ, ఫ్రైడ్ రైస్, ఎగ్స్, చికెన్ సాసేజెస్ ఉన్నాయి. నాకు బ్రేక్ఫాస్ట్ ఏంటో చూపిస్తాను చూడండి. ఇది నా బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ బాగుంది. ఫ్రైడ్ రైస్ కూడా తిన్నాను. ఫ్రైడ్ రైస్ అయితే చెత్త కొడిసింది. సో గైస్, నేనైతే నా క్యాబ్ గురించి వెయిట్ చేస్తాను. అదేనండి నా వెహికల్ గురించి, పికప్ వెహికల్ గురించి. ఈ ప్యాకేజ్ కూడా నేను హర్ష్ భాయ్ దగ్గర తీసుకున్నాను. బెస్ట్ ప్రైస్ లో అయితే ఇచ్చాడు. ఎవరికైనా కావాలన్నా కూడా హర్ష్ భాయ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, చెక్ చేయండి. నా పికప్ వ్యాన్ అయితే వచ్చింది, వెళ్ళిపోతున్నాను. అది కూడా నా పికప్ మ్యాన్ అక్కడ వెయిట్ చేస్తుంది. ఈ రోజు జేమ్స్ బాండ్ ఐలాండ్ వచ్చి నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. వేరే లెవెల్ టూర్ అంతే, మార్క్ మై వర్డ్. గంట సేపు ప్రయాణం తర్వాత చెక్ ఇన్ పాయింట్ గ్రేట్ అండమాన్ దగ్గరికి అయితే తీసుకొచ్చారు. సో గ్రేట్ అండమాన్ అడ్వెంచర్స్ తో అయితే నేను ఈ రోజు జేమ్స్ బాండ్ ఐలాండ్ కి అయితే వెళ్ళబోతున్నాను. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి, కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఎంత అసెంబుల్ అయ్యారు కదా, ప్రాసెస్ అది ఉంటది అన్నమాట. ఇక్కడ అంతా చెక్ ఇన్ ప్రాసెస్ అయితే అవుతుంది. మన పేరు, ఎక్కడి నుంచి వచ్చాం అండ్ ఏ హోటల్, అన్ని డీటెయిల్స్ అక్కడ ఫిల్ చేసేయాలి. ఫిల్ చేసాక ఇక్కడ నెంబర్ ఉంది చూడండి, ఇలాంటి నెంబర్ ఒకటి ఇస్తారు. గ్రూప్ మొత్తం అందరూ వచ్చారు. వచ్చాక ఏం చేస్తున్నారంటే నెంబరింగ్ అంతా ఇచ్చి మమ్మల్ని అయితే పియర్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. పియర్ అంటే మనకి ఇంకా ఒడ్డు అనుకోండి, ఆ ఒడ్డు దాకా తీసుకెళ్తున్నారు కదా. ఒడ్డు దాకా తీసుకెళ్ళాక మనకి అక్కడ బోట్ ఉంటుంది. బోట్ కన్నా ముందు ఒక బస్సు ఎక్కాలని చెప్పారు. మరి ఏంటో చూడాలి. అక్కడ ఉన్నాయి బోట్లు. సో ఈ బ్రిడ్జ్ అంతా నడవకుండా మమ్మల్ని బస్సు మీద తీసుకెళ్తారు. ఈ ఒడ్డుకి అన్నీ కూడా చూడండి, షాపులు అవి భలే ఉన్నాయిలే. అసలు కాస్ట్యూమ్స్ పిచ్చెక్కిచ్చే రంగులు రంగులు రంగులు. లోపలికి ఎలా వెళ్ళాలి, మన బండి అయితే రెడీగా ఉంటుంది, అది ఎక్కేసి బోర్డు దగ్గరికి వెళ్ళిపోదాం. ఇదిగోండి ఇలాంటి బళ్ళు అయితే ఉన్నాయి. బిల్లా సినిమాలో బిల్లాని తీసుకెళ్తారు చూడండి, ఆ టైప్లో ఉన్నాయి. బండ్లో అయితే ఎక్కిచ్చారు. ఈ బ్రిడ్జ్ అంతా దాటుకుని మేము బోర్డు దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు. ఈరోజు మా గైడ్ సులేమాన్. సో తనే మనల్ని హోస్ట్ చేస్తున్నాడు. అండ్ ఈరోజు మనం ఎక్కబోయే బోర్డు అయితే ఇది. అద్దరింది ఈరోజు, నిన్న ఒకలా ఉంది, ఈరోజు ఒకలా ఉంది. అన్నీ ఒకే టైప్ బోర్డులు ఎక్కితే మజా ఉంటుంది. అందుకే కొన్ని మార్చారు. ఇన్సూరెన్స్ కి ఫోటోలు తీస్తున్నారు. ఒక స్లైడ్ వేస్తుంది వాళ్ళ బోట్. ఇండియన్స్ ఒక నలుగురు ఉన్నాం అంతే. లోపల రాగానే మనకు ఒక లైఫ్ జాకెట్ అది ఇస్తారు. బోట్ లో చూసుకుంటే మనకు ఒక బార్ ఉంది. అన్ని ఉన్నాయి. బార్ అంటే మినీ బార్ టైప్ అండి, ఆ బార్ కాదు, బోట్ లో బార్. లైఫ్ జాకెట్ అది వేసుకున్నాను. ఇప్పుడే ఒక్కొక్కళ్ళు ఎక్కుతున్నారు. ఈ లైఫ్ జాకెట్ కూడా మంచి కలర్ఫుల్ గా ఉంది, బాగుంది. బోట్ అయితే మంచి స్పేషియస్ గా ఉంది, ఆరామ్స్ వెళ్ళచ్చు. మన ఫీఫీ ఐలాండ్ ఒకలా ఉంది, ఈ జేమ్స్ బాండ్ ఐలాండ్ కి ఒకలా ఉంది బోట్. బోట్ ఫ్రంట్ కి అయితే వచ్చాను. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఎలా ఉంది, అప్పర్ డెక్. అప్పర్ డెక్ కూడా వెళ్ళచ్చు మనం. కొంచెంసేపు పోయాక వెళ్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ చూద్దాం. అప్పర్ డెక్ వచ్చాను. అప్పర్ డెక్ నెక్స్ట్ లెవెల్. చిల్ అంటే చిల్ అవ్వచ్చు. కెప్టెన్ క్యాబిన్ అనుకుంటుంది. ఎస్, కెప్టెన్ క్యాబిన్. ఇవన్నీ కంట్రోల్స్. అక్కడ స్టీరింగ్ పైన మొత్తం ఆక్యుపై చేశారు. మనం కింద కూర్చుందాం. కొంచెంసేపు పోయాక పైకి అది వద్దాం. ఈరోజు రెండు చూస్తాం అనమాట సైట్ సీయింగ్ లో. ఒకటి జేమ్స్ బాండ్ ఐలాండ్. జేమ్స్ బాండ్ ఐలాండ్ అయిపోయాక నెక్స్ట్ దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ది కాక తీసాడు బండి. లేపు కాక, కాక లేపు. బాయ్ చెప్తుంది మనకి. అండ్ మన బోట్ అయితే బయలుదేరిపోయింది. వాట్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. లిటరల్లీ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కారు ఎక్కాక గంట సేపు ప్రయాణించాక ఈ పియర్ దగ్గరికి అయితే చేరుకున్నాను. ఎక్కడికి తీసుకొచ్చాడో కూడా తెలియదు. పడుకునిపోయాను కారు ఎక్కాక. అందరూ పడుకునిపోయారు అనుకోండి. ఆఫ్ కోర్స్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అలాంటి యాచ్ లో అయితే పక్కా స్టే చేస్తా, హైర్ చేస్తా. అసలు ఈసారికే ప్లాన్ ఉంది, బట్ అన్ఫార్చునేట్లీ మిస్ అయ్యింది. ఫిషింగ్ హార్బర్ అనుకుంటా. భలే ఉన్నాయి బోట్లు, క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి పడవలన్నీ. బాబా బాబా బా, ఆ బోట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నాకు తెలిసి అది యాచ్ అనుకుంటున్నాను. అదే భలే ఉందిలే. అసలు నెక్స్ట్ దాంట్లో అలాంటి దాంట్లో స్టే చేస్తా పక్క. నా లైఫ్ డ్రీమ్ కూడా
ఒక రోజు అయితే మనకు పక్క హైర్ చేసుకుంటా. ఇటు సైడ్ మనకి తెలియకుండానే చాలా అంటే చాలా ఐలాండ్స్ ఉన్నాయి, చాలా చాలా బోట్ ట్రిప్స్ కూడా ఉన్నాయి. అవి మనం చూసుకుని సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ కూడా క్రూజ్ అయితే ఉంది, ఐ మీన్ క్రూజ్ అని వేస్తున్నాం బోట్ అనుకోండి. హార్బర్ దాటేస్తున్నాం. హార్బర్ ఇది నాకు తెలిసి మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు. ఇవన్నీ కూడా మనం తాగొచ్చు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు తాగొచ్చు. అక్కడ సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నాయి, ఇక్కడ కాఫీ ఉంది, బిస్కెట్స్ ఉన్నాయి, కేక్ ఉంది. ఫుల్గా మా బోట్ అయితే ఐలాండ్ దగ్గరకు వచ్చేస్తుంది. పల్లె ఉందిలేండి, ఇంకా దగ్గరికి వెళ్ళాక చూపిస్తా వ్యూ. నా కంటితో అసలు బా నెక్స్ట్ లెవెల్లో ఉంది. అక్కడ చూడండి, అదొక ఐలాండ్ లా ఉంది. ఇక్కడ చూడండి, ఈ కొండలు ఒక ఐలాండ్ లా ఉన్నాయి. ఇక్కడ చూడండి, రెండు స్పీడ్ బోట్లు అయితే వెళ్ళిపోతున్నాయి. పల్లె వెళ్తారా లే, రెండు పాటపాటిగా. ఈ ఐలాండ్ ఉంది కదా, ఈ ఐలాండ్ పేరు కింగ్ కాంగ్ ఐలాండ్ అంట, ఎందుకంటే కింగ్ కాంగ్ షేప్ లో కనిపిస్తుంది అని చెప్పి. మరి నాకైతే ఎక్కడ అలా కనిపించలేదు, మీకు ఏదైనా అనిపిస్తుంటే కామెంట్స్ లో చెప్పండి నాకు. ఐలాండ్ కి అయితే చాలా దగ్గరకు వచ్చాం. కన్నుల పండగగా అని తెలుసా అసలు. ఈ టూర్లు ఉన్నాయి కదా, రకరకాల బోట్ల మీద ఉంటాయి అన్నమాట. మనకు స్పీడ్ బోట్ టూర్ కావాలన్నా స్పీడ్ బోట్ ఉంటుంది, లాంగ్ టైల్ బోట్ కావాలన్నా లాంగ్ టైల్ బోట్ ఉంటుంది. దాన్ని బట్టి డబ్బులు అవి చార్జ్ చేస్తారు. క్లైమేట్ అయితే చూడండి, మళ్ళీ మెల్లగా మారిపోతుంది. స్టిల్ మేము ఇంకా ఐలాండ్ ని దాటలేదు, దాటుతా ఉన్నాం. దూరం నుంచి అనిపించలేదు కానీ దగ్గరకు వచ్చాక చూస్తుంటే ఇంచుమించు అలాగే ఉంది. మనం కింగ్ కాంగ్ ఐలాండ్ అయితే దాటేస్తున్నాం. ఆ బోట్ అయితే దగ్గరకు వచ్చింది. నాకు తెలిసేది ఏదో ప్రైవేట్ టూర్ అనుకుంటా. ముగ్గురు నలుగురు ఉన్నారు ఆ బోట్ లో పైన అంతే. మనకు అలాంటి ప్రైవేట్ టూర్లు కూడా కావాలంటే అరేంజ్ చేస్తారు. లంచ్ కి అరేంజ్ చేస్తున్నారు మొత్తం. మా గైడ్ అన్నమాట మొత్తం అందరికి ఫోటోలు తీస్తున్నారు జంటలకి. అది ఐలాండ్ కి చాలా దగ్గర నుంచి అయితే తీసుకొస్తున్నాడు బోట్ ని. చూడండి ఇక్కడ షేప్స్ ఎలా ఉన్నాయో, అదిరిపోయాయి అసలు. బోట్ ఇక్కడికి వచ్చాక చాలా స్లో కూడా చేస్తాడు. పైనుంచి ఎలా తోరణాల్లో ఎలాడుతున్నాయో చూడండి. ఇవి బాగున్నాయి. ఇక్కడి కింద చూడండి, ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి కూడా వెళ్ళిపోవచ్చు. అలా ఉంది. ఏ గుహ, గుహలా ఉంది ఇక్కడ. గుహలు ఉన్నాయి. దూరం నుంచి ఒకలా ఉంది, దగ్గరకు వచ్చాక ఇంకోలా ఉంది. రూపురేఖలు మొత్తం మారిపోయినాయి తెలుసా అసలు. ఇక్కడ స్ట్రక్చర్ భలే ఉందిలే అసలు. ఈ తాళ్ళు ఏంటి ఎలా కట్టారు, ఎవరో మన వాళ్ళే కట్టుంటారులే. ఇంకొంకే ఇటు సైడ్ ఉంది కదా, ఇటు పక్క చూస్తే ఇంకా చిన్న చిన్న ఐలాండ్లు చాలా అంటే చాలా ఉన్నాయి. ఇటు పక్క లంచ్ అంతా కూడా రెడీ అయిపోయింది. ఓ చూస్తుంటే అసలు బాగానే ఉన్నాయి గట్టిగా. వెజిటేరియన్కి లంచ్ కావాలంటే సెపరేట్గా మన స్టాఫ్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ళు సెపరేట్గా కూడా పెడతారు, ముందుగా చెప్పాలన్నమాట. అక్కడైతే చూడండి, చిన్న చిన్న బీచ్లు అయితే ఉన్నాయి. అంత మరీ పెద్ద పెద్ద బీచ్ కాదు, చిన్న బీచ్ అనుకోండి. అది అసలైంది అక్కడ ఉంది. అలాంటి బీచ్లో రాత్రి క్యాంపింగ్ చేస్తే తుఫాన్లో ఉంటుంది చూడండి నా సామిరంగా. బాబా అది కదా మనకు కావాల్సింది. అలాంటి ఒక కొండ తర్వాత ఒక కొండ, ఒక కొండ తర్వాత ఇంకో కొండ, అటు వెళ్తానే ఉన్నాయి వస్తానే ఉన్నాయి. ఇంచుమించు ఎన్ని ఐలాండ్లు అంటే అన్ని ఐలాండ్లు ఉన్నాయి ఇక్కడ. లంచ్ అది స్టార్ట్ చేశారు, కావాల్సిన వాళ్ళు తినేయచ్చు అని చెప్పారు. దీని తర్వాత జేమ్స్ బాండ్ ఐలాండ్ దగ్గరికి అయితే వెళ్తాం. ఒక్కొక్క దాని స్ట్రక్చర్ ఒక్కొక్కలా ఉంది తెలుసా, ఓదానికి సంబంధమే లేదు. ఈ రోజు లంచ్ అయితే ఇది చాలా అంటే చాలా బాగుంది తెలుసా, టేస్టీ టేస్టీగా ఉంది. భోజనాలన్నీ అయిపోయినాయి, ఫ్రూట్ సలాడ్ కూడా పెట్టారు అనమాట. ఫ్రూట్ సలాడ్ అంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. రెండు రకాల పుచ్చకాయ మొక్కలను, పైనాపిల్. క్లైమేట్ అయితే చూడండి మారిపోయింది, ఒక విధంగా ఉంది తెలుసా అసలు. ఐలాండ్ దగ్గర నుంచి దాటుకుంటూ మేము ఇలా వచ్చాం. చాలా అంటే చాలా బాగుందిలేండి. ఇటు సైడ్ అయితే చూడండి సిచ్యువేషన్ ఎలా ఉంది. ఇటు సైడ్ ఇంకా ఎండగా ఉంది, అటు సైడ్ అన్ని మబ్బులు మూసే. బాబా ఏవైనా ఉన్నాయా, ఎన్ని బోట్లు. అక్కడ బోటు, అక్కడ బోటు, అక్కడ బోటు, అక్కడ బోటు, అక్కడ బోటు, ఎక్కడో బోటు, అక్కడో బోటు, ఇక్కడో బోటు. బాబోయ్ అసలైన మెటరల్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. వా అక్కడ వర్షం కుమ్ముడు. ఎంత ఫోటోజెనిక్గా ఉందో తెలుసా అసలు. ఆ రెండిట్లో బోట్ ఆపి ఫోటో తీస్తే ఉంటుంది చూడండి. బాబా ఈ టూర్ని కూడా నేను హైలీ అయితే రికమెండ్ చేస్తాను, రమ్మని చెప్పి. మీరు ఫుకెట్ వస్తే ఏమైనా తప్పించాడా మా పడవని ఆడు, ఖాళీ బోట్ ఇది. ఇక్కడ పెద్ద పెద్ద పడవలు బాగానే ఉన్నాయి. ఈ బోట్లు అన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి, మా బోట్ ఇప్పుడు వెళ్తుంది. క్లైమేట్ అయితే బాగుంది.
ఏమైనా ఉందా అసలు ఆ బోట్ శత్రువులు అయిపోయిన బోట్ అది అద్దరింది వచ్చేసాం బయట నుంచి లుక్ కేకలు పెట్టించిందిలే అసలు వచ్చేసాం జేమ్స్ బాండ్ ఐలాండ్ దగ్గరికి మా బోట్ అయితే ఇక్కడే ఆపేశారు అలాంటి చిన్న చిన్న పడవల్లో అక్కడికి వెళ్ళాలన్నమాట మాకు ఇక్కడ అరగంట సేపు అయితే టైం ఇచ్చాడు టైం అయితే చూడండి 2:30 అయింది నాకు తెలిసి 3:30 మళ్ళీ రిటర్న్ అయ్యి బయలుదేరుతాం అనుకుంటున్నాను ఇగో ఈ బోట్లో అనుకోండి మమ్మల్ని తీసుకెళ్లేది మాకు ఫస్ట్ నెంబర్లు అవి ఇచ్చాడు కదా ఏం చెప్పాడంటే 1 to 14 నెంబర్స్ దాకా ఒక బోట్ 14 to 27 ఒక బోట్ అని చెప్పాడు ఏమీ కూడా లాంగ్ టైల్డ్ బోట్స్ కాదు చిన్న బోట్స్ ఇదో రకం అనమాట బోట్లో ప్యాసింజర్ బోట్స్ టైప్ ఇగోండి ఇవన్నీ ఉన్నాయి కదా కూర్చోడానికి బోట్ వెనకాల నుంచి కింద ఇదైతే ఇలాంటి ప్లాట్ఫామ్ ఉంటుంది అనమాట ఇందులోంచి లోపలికి అయితే ఇలా ఎక్కుతున్నాం బోట్ నుంచి బయలుదేరాల్సినాం అడ్వెంచర్ కి అడ్వెంచర్ లా ఉంది అసలు చాలా అంటే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది అక్కడికి వెళ్తాం ఐలాండ్ లోకి వచ్చాక ఒక్కొక్కరిని ఇలా దింపిస్తారు వీళ్ళు వచ్చి పోలీసులు అనమాట ఈ బోట్ వచ్చి పోలీస్ వాళ్ళది మళ్ళీ మా వాడు టైం అది చూపిస్తున్నాడు 3:30 కల్లా ఇక్కడికి వచ్చామంటున్నాడు ఇదంతా కూడా నేషనల్ పార్క్ లోకి వస్తుంది నా టికెట్ ఇది కూడా ఇంక్లూడెడ్ ఇందాక చూసాం కదా కొండ అలాంటి కొండ లోపలికి వెళ్ళిపోదాం ఇక్కడ మనుషులు రకరకాలుగా ఉన్నారు అదిగోండి అదే మోస్ట్ ఇన్స్టాగ్రామబుల్ ప్లేస్ ట్రెండింగ్ లో ఉండేది థాయిలాండ్ లో జేమ్స్ బాండ్ ఐలాండ్ లో ఈ కొండే మొత్తానికి అయితే మన లిస్ట్ లో ఇది కూడా వేసేసుకున్నాం ఇక్కడ మొత్తం వైబే చాలా డిఫరెంట్ ఉంది తెలుసా అలా వెళ్ళలేదు ఇక్కడ కూడా స్విమ్మింగ్ అనేది స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఇక్కడ లొకేషన్ ఒకసారి చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు చాలా అంటే చాలా లో టైడ్ లో ఉంది ఇదిగోండి ఈ ప్లేస్ కూడా మోస్ట్ ఇన్స్టాగ్రామబుల్ ప్లేస్ అనమాట అలా దిగుతారు ఫోటోలు వయసుతో సంబంధం లేకుండా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఫోటోలు అది దిగుతారు ఇదిగోండి ఇంకా కపుల్స్ అనుకోండి లోపలికి వెళ్ళి గుహల్లో ఫోటోలు దిగటమే అందుకోండి అలా లోపల దాకా నడుచుకుంటూ వెళ్ళొచ్చు మన ఇష్టం అంతా కూడా లైమ్ స్టోన్ ఫార్మేషన్ అని చెప్తారు పదండి మనం కూడా కొంచెం దూరం లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయి ఏంటి ఏమేమి చూసామనే చూద్దాం లోపలికి వచ్చాక ఇలాంటి రాళ్ల దగ్గర పోజ్లు అవి ఇవ్వచ్చు మనం ఇంకా లోపలికి వెళ్ళొచ్చు అలా దిగి లోపలికి వెళ్ళొచ్చు ఇది ఇక్కడ మ్యాటర్ ఇది కూడా మంచి ఇన్స్టాగ్రామబుల్ ప్లేస్ అనమాట ఇక్కడ చాలా మంది ఫొటోస్ అయితే దిగుతారు ఇటు సైడ్ వెళ్ళాం కదా ఇటు సైడ్ నుంచి వెళ్ళాం అనుకోండి వాటర్ అది కనిపిస్తుంది అనమాట ఇక్కడ కూడా మనం పోజులు అది ఇవ్వచ్చు నేషనల్ పార్క్ అని చెప్పాను కదా నేషనల్ పార్క్ లో ఇవన్నీ కూడా చేయొచ్చు చూడొచ్చు మనం అండ్ గైస్ ఈ రోజు క్లౌడీగా ఉండటం వల్ల వాటర్ కలర్ కూడా అంతలా కనిపించట్లేదు లేదంటే బ్లూ కలర్ లో నెక్స్ట్ లెవెల్ లో ఉండేది వర్షం వల్ల సన్ లేకపోవడం వల్ల ఇలా జరిగిపోయింది ఈ రోజు మా గైడ్ ఏం చెప్పాడంటే ఇక్కడ వాటర్ లోకి దిగద్దు దిగితే మొత్తం టాయిలెట్ వాటర్ అంతా కూడా ఇక్కడే కలుస్తుంది అని చెప్పాడు అయినా కూడా దిగిపోతున్నారు వర్షం వచ్చిందని షాపులు అన్ని మూసారు కానీ ఇక్కడ ముత్యాలు బాగా ఫేమస్ అంట కొనుక్కోమన్నాడు మా గైడ్ కాకపోతే అంత సీన్ ఏం లేదు మామూలుగానే ఉన్నాయి 3:20 అయితే అవుతుంది మా ఫస్ట్ బోట్ అయితే వచ్చింది సో నేనైతే మెయిన్ బోట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను చిన్న బోట్ ఎక్కి మళ్ళీ బోట్లోంచి వెనక్కి వెళ్ళిపోతున్నాం ఆ ఇల్లాండ్ వాడే ఎక్స్పీరియన్స్ అసలు బల్లె ఎక్స్పీరియన్స్ ఇచ్చిందండి ఇలా తీసుకొచ్చేస్తాడు అలాగే ఒక్కొక్కరు పైకి అయితే వచ్చేస్తారు దిగి మేము ఐలాండ్కి వెళ్ళేటప్పుడు వాతావరణం ఒకలా ఉంది బ్యాక్కి వచ్చేటప్పుడు మళ్ళీ సన్నీ అయిపోయింది క్లౌడ్స్ మొత్తం క్లియర్ అయిపోయినాయి ఈ బోట్ దింపేసింది కదా వెళ్ళిపోద్ది అనమాట నెక్స్ట్ రెండో బోట్ అయితే రెడీగా ఉంది రావడానికి అదిగోండి రెండో బోట్ ఈ బోట్ వెళ్ళిపోతుంది అలా మెల్లగా తీసుకొస్తారు బోర్డు దగ్గరికి జేమ్స్ బాండ్ ఐలాండ్ నుంచి అయితే బయలుదేరిపోయాం ఇక్కడ నుంచి బయలుదేరాక ఇంకొక ఐలాండ్కి అయితే తీసుకెళ్తారు ఐలాండ్ పేరు హాంగ్ ఐలాండ్ హాంగ్ అంటే రూమ్ అని అర్థం ఒక రూమ్ లా ఉంటదంట ఐలాండ్ చూద్దాం మరి హెలికాప్టర్ ఇక్కడ నుంచి అరగంట సేపు పడుతుంది అంట అక్కడికి వెళ్ళడానికి ఒక ఐలాండ్ మించి ఇంకొక ఐలాండ్ ఉన్నట్టుంది తెలుసా అసలు వెళ్తుంటే బోటు రెండు కళ్ళు సరిపోవట్లేదు అయితే చూడండి మరీ చిన్న చిన్న ఐలాండ్ టైప్ ఉన్నాయి ఐలాండ్ అంటే ఐలాండ్ అనుకోవద్దు ఇలాంటి కొండలు అనమాట అఫ్ కోర్స్ ఈ కొండలు కొట్టేసి ఐలాండ్లు చేస్తారు అనుకోండి అరే ఈ రెండాటి మధ్యలోంచి తీసుకెళ్తాడో ఏంటో ఈ చెప్పరు కంటూ తీసుకొచ్చాడు మరి వెయిటింగ్ ఎక్కడి నుంచి తీసుకెళ్తాడో ఏంటి అని అది ఎంటర్ అవుతుంది క్రేజీ ఫీల్ తెలిసి ఇప్పుడు రెండాట్ల మధ్యలోంచి వెళ్తున్నాం మేము లోపల నుంచి వెళ్ళకూడదనేమో అలా పెట్టేశారు అరే వా లోపల ఇంకా ఉన్నాయి అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డి మ్యాన్ దిస్ ఈస్ క్రేజీ ఇది సంగతి ఇక్కడ యాక్టివిటీస్ అవి ఉన్నాయి సో దాని గురించి అనమాట అలా కట్టేసినాయి ఇక్కడ కూడా లాంగ్ టైల్ బోట్స్ ఉన్నాయి ఐగోండి లాంగ్ టైల్ బోట్స్
కాయకింగ్ అయితే చేస్తున్నారు. కాయకింగా కాయకింగ్ అది రోయింగ్. లోపల బీచెస్ కూడా ఉన్నాయి నాకు తెలిసి. ఈ రోయింగ్ బోట్స్ ఉన్నాయి కదా, వీటిలో తీసుకెళ్తారు అనుకుంటా. ఆ బోటు స్లో అవుతుంది, మేబీ ఇక్కడ ఆపుతాడు అనుకుంటా. ఇదే అనుకుంటా హాంగ్ ఐలాండ్. ఇప్పుడు దీన్ని వేస్తారు, లంగర్ వేస్తారు. బాయ్స్ బాయ్స్ అందరూ ఎలాగొచ్చేస్తున్నారు చూడండి. అది ఇలా వస్తారు అనమాట బాయ్స్ అందరూ. మనం ఈ చిన్న రోయింగ్ బోట్లు ఎక్కేసి అక్కడికి వెళ్ళిపోవచ్చు. వెళ్ళేం వచ్చేస్తున్నాం, మరీ అంత సూపర్ ఏం కాదు. ఆ లోపల దాకా తీసుకెళ్ళట్లేదు, అలా అలా తిప్పేసి తీసుకొచ్చేస్తున్నారు. ఇలా తీసుకెళ్తున్నారు, అలా తిప్పుకు తీసుకొచ్చేస్తున్నారు. రోయింగ్ బోట్ డ్రైవర్స్ ఉన్నారు కదా, వాళ్ళు టైం అయిపోయింది, వెళ్ళిపోతున్నారు. ప్రస్తుతం టైం అయితే 5 అయ్యింది. బాయ్ బాయ్. ఇక్కడ 20 నిమిషాలు మాకు స్విమ్మింగ్ కి టైం ఇచ్చాడు అనమాట. పైనుంచి అయితే దూకుతున్నారు కిందకి, ఇలాగా చూద్దాం. భయపడుతున్నాడు. అమ్మాయి ఏం దూకుతున్నారు రా బాబు. అమ్మాయిలు కూడా బాగానే దూకుతున్నారు. వాళ్ళంతా దూకటానికి రెడీ అవుతున్నారు ఇప్పుడు. ఇప్పుడు చూడండి ముసలావిడ దూకుద్ది. ఇప్పుడు చూడండి పాప దూకుద్ది. ఇంకా ఈరోజు సంబరాలు అయితే అయిపోయినాయి. ఇక్కడ నుంచి వెనక్కి అయితే వెళ్ళిపోతాం. స్విమ్మింగ్ అంతా అయిపోయింది, 5:30 అయితే అవుతుంది ఇప్పుడు. ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ని అయితే వదిలి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ నుంచి మళ్ళీ పియర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి 1:40 పడుతుందంట. సో 1:40 చిల్ అవటం. ఇక్కడ బోట్ పైన అయితే సాయంత్రం అందరూ చిల్ అవుతున్నారు, నెక్స్ట్ లెవెల్లో చిల్ అవుతున్నారులేండి. నేను చూసిన వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సన్సెట్స్లో ఇదొకటి. మేము పొద్దున్న ఎక్కడైతే బయలుదేరామో ఆ పియర్ దగ్గరికి అయితే వచ్చాం. అదిగోండి ప్లాట్ఫామ్. ఇందులో ప్యాకేజెస్ ఉంటాయని చెప్పాను కదా, నేను తీసుకుంది 1300 అనమాట బాటిల్ అప్రాక్సిమేట్గా. టైం టు టైం అయితే మారుతాయి, అండ్ బోట్ టు బోట్ కూడా మారుతాయి. మీరు తీసుకునేటప్పుడు కొంచెం మంచి ప్యాకేజ్ తీసుకున్నారనుకోండి, లోపల చిన్న బోట్లు ఎక్కినప్పుడు డబ్బులు అడగటాలు, ఎక్స్ట్రా పే చేయమని అడగటాలు ఏమి ఉండవు. నేనైతే ఈ ప్యాకేజ్ హర్ష్ భాయ్ దగ్గర తీసుకున్నాను. హర్ష్ భాయ్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చెక్ చేయండి. టైం టు టైం ఈ ప్యాకేజ్ కాస్ట్లు అయితే మారుతాయి, గుర్తుంచుకోండి. బోట్ అయితే దిగిపోయాం, అందరూ కూడా దిగి బయటకు వచ్చేస్తున్నారు. మా వెహికల్స్ పొద్దున్న పికప్ వెహికల్స్ వచ్చాయి కదా, అవన్నీ కూడా ఇక్కడికి వచ్చాయి. మా గైడ్ కూడా ఇక్కడే ఉన్నాడు, ఏ వెహికల్ ఏంటి అని చెప్పేస్తాడు. అందులో ఎక్కి కూర్చొని హోటల్కి వెళ్ళిపోవడమే. సో గైస్ నా హోటల్కి అయితే వచ్చేసాను. టైం ఇప్పుడు 8:30 అయితే అయ్యింది. దారిలో అందరినీ డ్రాప్ చేసుకుంటూ నన్ను డ్రాప్ చేసేటప్పటికి ఈ టైం అయితే అయ్యింది. ఇంకా మన పని తెలిసిందే కదా, ఎడిటింగ్ అది స్టార్ట్ చేసేస్తాను. గైస్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తాను. ఈ వ్లాగ్ ఎలా అనిపిస్తుందో కామెంట్స్ చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మనకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ అవుట్ ఫ్రమ్ ఫుకెట్.